అంటే వాయిస్ అయితే క్లియర్ గా లేదమ్మా, కొంచెం చూసుకో, ఆడియో క్లియర్ గా లేదు. ఓకే, తర్వాత మళ్ళీ అంకుల్ పాడమనేటప్పుడు కష్టం అవుతుందేమో, ఒకసారి నీ ఆడియో సెట్టింగ్స్ చూసుకో సార్. ఓకే అండి, వినపడలేదు కదండి, అది చేసింది కానీ వినపడలేదు. గౌరతో చేయిందామా, అదే వచ్చిందండి వాయిస్ తనకు రాలేదు. సరే శ్రేయ ప్రేయర్ చేయి. శ్రేయ, శ్రేయస్ శ్రేయస్ శ్రేయస్. ఓకే చేయనా శ్రేయస్. తండ్రి యేసయ్య కృపకల తండ్రి, దయపత్ర మంచి దేవుడ తండ్రి, యేసయ్య కృపకల తండ్రి, దయపత్ర స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి యేసయ్య, ఈ కాలం మేము మ్యూజిక్ క్లాస్ కి వచ్చాం తండ్రి, మేము మంచిగా పాటలన్నీ మంచిగా నేర్చుకున్నట్టు దయచేయమని తండ్రి. తండ్రి యేసయ్య కృపకల తండ్రి, మహర్షి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, పాస్టర్ చేయడం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, అందరూ పిల్లలు వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ బాగుండేటట్టు చూడండి తండ్రి. తండ్రి ఈ కరోనా వైరస్ తగ్గేటట్టు చూడండి తండ్రి, తగ్గి మేము స్కూల్కి వెళ్ళి ఉండేటట్టు చూడండి తండ్రి. తండ్రి ఈరోజు పాటలన్నీ అందరూ మేము అందరం మంచిగా పాడేటట్టు చూడండి, యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే వరుసగా మొదలు పెట్టున్నానా పాడటం, నైతిక నేర్చుకున్నావా? నైతిక్ ఏమైనా ప్రాక్టీస్ చేసావా? సిగ్నేచర్ చేసావా? నైతిక్ కాదు, నాకు ఏం రాలేదంటే లింక్స్ ఏం రాలేదు. ప్రాక్టీస్ చేయి, విను, మళ్ళీ పాడతారు, విను. ఓకే బాయ్. ఓ ఈ మా అమ్మాయి ప్రవీణ, నిన్న పాడారు కదా, ఏమైనా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను, నేర్చుకున్నావా పాడు? సరిగా పామాగా పాదాలు పామాగా గారిసా సరిగా పామాగా పాదాని పామాగా గారిసా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు నీవే నా మార్గం. మళ్ళీ ఇంకా బాగా నేర్చుకోవాలి, మళ్ళీ విను, అందరు పాడతారు. సాన్వి పాడు, ఒక లాంగ్వేజ్ పాడు. సరిగా త్వరగా త్వరగా పాడాలి, వేరే కొత్త సాంగ్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. గ్రీష్మా పాడు, ఒక లాంగ్వేజ్ పాడు.
పల్లవి ఒక చరణం పాడండి చాలు. అంకుల్ తెలుగు పాడుతున్నాను అంకుల్. వెరీ గుడ్ నా చాలు చాలు తెలుగు పాడవు కదా. కుట్టి పాడతావా నేర్చుకున్నావా? ప్రైజ్ లార్డ్ అంకుల్. చాలు సంతోష్ నేర్చుకున్నారా నిన్న పాడతారా? సంకీర్తన పాడమా, మైక్ చూసుకోండి, మైక్ మైక్ సెట్ చేసుకో. పాదాని పామగ గరిసం ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నీదా పామగ పామగ రిగం గారి సాని సం నీవేనా మార్గం నీవేనా సత్యం
నీవే నా జీవం, నీవే నా సర్వం. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ విని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్వి, ఇది ఎవరు ప్రాసెస్? అంకుల్ ఇంగ్లీష్ పాడతా. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి. అజిత్ పాడమా? ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రాక్టీస్ చేసావు బాగా అంకుల్, చేసావు. వినాలి, విని బాగా పాడాలి, పాడు. సారీగా ప మగ ప ద ని ప మ గ గ రి సా యేసు వే ఎన్ నా డ ని ఆ నన్ ఎన్ రాజా ఎన్ యేసు సాని దాని సా నీడ ప మగ ప మ గారి గా గారి సాని సా నీయానన్ మార్గం నీయానన్ సత్యం నీయానన్ జీవం నీయానన్ సర్వం. గుడ్ నాన్న, వెరీ గుడ్, బెటర్. నిన్నటికంటే ఇవాళ బాగాడు. ఇంకా విను, బాగా విను. విద్యాసాగర్ పాడండి. ఏ లాంగ్వేజ్? సరిగా పామగ పాదని పామగ
Swami, as you pardon. Just want to pardon? Sariga Pamaga Padani Pamaga Garisa. Praise the Lord, O my soul. Lead me, Lord, in your light all my life. Sani dani sa nida pamaga pamagariga gari sani sa. Take me, O my Lord, wash me of my sins. Make me give you all honor, thanks, and praise. Okay, now, okay. Malli vinu baga practice cheyali. Baga padav. Inka. Okay. Sir, unnara? అది అంటే నిన్న నేను పంపించింది డిస్ప్లే చేయమంటారా ఇప్పుడు నీ ధనము నీ గణము అని ఉంది. ఓకే సార్, నిన్న అండి నిన్న పంపించిన నిన్న పంపించిందేనండి, లేదా మళ్ళీ పంపన అవుతుంది చూస్తా ఉందండి చూడండి. నిన్న 20 కొత్త పాట నేర్పుతాను, ముందు రాసుకోండి. టైం అయిన తర్వాత మళ్ళీ అన్ని పాడిస్తాను. ఇది నేను రాసుకున్న తర్వాత. నీ ధనము నీ ఘనము ప్రభు. ఎంతమంది తెలుసు ఈ పాట? వర్షనికి తెలుసు, శ్రేయా తెలుసు. నీ ధనము నీ ఘన గ్రీష్మ తెలుసు, ప్రభు యేసు నీ అజిత్ తెలుసు, దశమ కుట్టిదే వెన్ను దీతువా వెన్ను దీతువా. చూడండి, రాసుకోండమ్మా, నేను గైడ్ చేస్తాను. ఇక్కడ ఎలా ఉందో అలా రాసుకోండి. ఇంగ్లీష్ కూడా చూడండి. ఇంగ్లీష్ రాసుకునేటప్పుడు ఆ చుక్కలు కూడా, తెలుగు మీద ఉన్న చుక్కలు మీరు ఇంగ్లీష్ అక్షరాల మీద పెట్టుకోవాలి. కనిపిస్తుంది అందరికి క్లీన్ గా చూడు. సామ్ ఉంది కదా, సగప మొదలది స నీద ప మగ రి గ మ మళ్ళీ స గ ప స నీద ప మగ రి గ మ రి గ మ ద ప మ ప నేను పాడుతూ ఉంటాను, రాసుకోండి. తర్వాత ఒకటి చదవాలి. స గ ప స గ ప స నీద ప మగ రి గ మ రి గ మ ద ప మ ప గరి స గ ప స గ ప స నీద ప మగ
Ririgama, da pa ma pa, ga re sa sa. Sa 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 ga pa, sa sa ga pa, sa sa ni da pa ma ga. Re ga ma, da pa ma pa, ga re sa sa. Asha ra? Asha ru? Aya. Da pa ma ki da ki del ko unda landi akale da. Da. రి గ మ అక్కర్లేదండి అలా అలా ససని ద ప మ గ రి రి గ మ రి రి గ మ ద ద ద ప మ ప గ రి స స రాశారా తర్వాత రాసుకోండి స స స ని రి స స స ని ద ప ని మళ్ళీ పాడతా స స స ని రి స స స స స స ని రి స స స ని ద ప ని ద ద ద ప ద ని స ని స ని ఎంత బాగా పాడతారో చూద్దాం ద ద ద ప ద ని స ని స ని ద ప గ ప స స స ని రి స స స ని ద ప ని అసరా స స స స స స ని స స స ని రి స స స ని ద ప ని ద ద ద ప ద ని స ని స ని da pa ga pa akkada varu rasara sa 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 ni ri sa 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 ni da pa ni da 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 pa da ni sa ni sa ni da pa ga pa next ga pa 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 da ni da ni sa ni da pa ma re ga pa 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 da ni sa ni da pa ma re 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 ga ma pa pa ga re sa sa ga pa 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 da ni sa ni da pa ma re 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 ga ma pa pa ga re sa 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 ni re sa 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 ni da pa ni da 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 pa da ni sa ni da pa ga pa ga pa 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 da ni sa ni da pa ma re 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 ga ma pa pa ga re sa 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 ga pa sa sa ga pa sa sa ni da pa ma ga re re ga ma da pa ma pa గరి సస
ससनी ददापदनि सनि सनि दपागपा ससानि रिससासनि दापनि ददापदनि सनि सनि दपागपा गपापदनि सनि दपामरे ఎంతమంది రాశారు? చేతులు చూపెట్టండి. అందరు రాశారా? ఇప్పుడు ఒకరు చదవండి. జాయిన్ లిల్లీ చదవండి అమ్మా. మామూలుగా చదవండి, స్వరం చదవండి. వెరీ గుడ్. శిలాని చదువు. చూసుకోండి, కొన్ని అక్షరాలు విడిచిపెట్టారు. గప పాప ధని సాని, గప పాప ధని సాని, దాపామరి రిరి రిరి గమ పాప గారి సస. ఇక్కడ చూసారా మధ్యలో కామాలు ఉన్నాయి కదా, ఈ కామాలు కూడా రాసుకోండి. కామ అంటే ఆ స్వరం తర్వాత సస్టైన్ చేస్తాం దాన్ని, ఒక అక్షరం అలాగా పాడినప్పుడు గమనించవచ్చు. చూడండి, ససగాప సస, ఇది తారస్థాయి, పైన చుక్క పెట్టుకోవాలి. సస నీ తర్వాత కామ ఉంది. సస నీద పామాగ రిరిగామ రిరిగామ దాపా పా తర్వాత మళ్ళీ కామా ఉంది ఇక్కడ. దాపామ పా మళ్ళీ కామ గారి సస. ఇది పల్లవి. నెక్స్ట్ సససాని, ఈ మూడు సార్లకి పైన డాట్ ఉంది చూడండి. సససాని రిససాస, ఈ అన్నిటికీ డాట్ ఉంది పైన, రిస పైన పాడాలి అది. సససాని రిససాస నీదా, దా తర్వాత కామ నీదాప నీ, ఈ స్లాష్ వేసుకుంటూ ఉండాలి మీరు ఇక్కడ ఇలాగా. దద దాప దా కామ ఉంది. ధని సని సని దాపాగ పా తర్వాత కామ పా మళ్ళీ కామ
గపపాప కామా ఉంది ఇక్కడ దని సాని సాతర కామా ఉంది దాపామరి కామా కామా ఎందుకు వేశాను పాడేటప్పుడు తెలుస్తుంది రీ 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 తర్వాత కామ గమ పాప పా తర్వాత కామ గారీ స రీ తర్వాత కామ స అర్థమైందండి అమ్మా ఎవరికి ఎవరికి అర్థం కాలా ఎవరు రాసుకోలేదు సరిగ్గా చెప్పండి అందరు రాసుకున్నారా అందరు రాసుకుంటే ఇప్పుడు మళ్ళీ పాడతానో చూడండి చూడండి స గ ప స నీ ద ప మ గ ఓకే స గ జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా విని కంగారు ఏం చేద్దాం జాగ్రత్తగా విని స్వరం బాగా నేర్చుకోవాలి స గ ప స గ ప స నీ ద ప మ గ రి రి గ మ రి రి గ మ ద ద ప మ ప గ రి స స అది పల్లవి మళ్ళీ పాడతా చూడండి స గ ప స గ ప స నీ ద ప మ గ రి రి గ మ రి రి గ మ ద ప మ ప గ రి స ఇప్పుడు అక్కడే అలాగే లిరిక్ రాసేసుకోండి సార్ నెక్స్ట్ శాలిం గారు ఇస్తానండి ఇస్తానండి నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి ఏం జరిగింది రాసుకోండి అమ్మ ఇది చూడు ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువ వినుదీతువ రెండు సార్లు రాయండి ఇంగ్లీష్ ఇదిగో నీ ధనము నీ స్పెల్లింగ్ చూసుకోండి జాగ్రత్తగా ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువ వినుదీతు ధరలోన ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువ చూసుకోండి ఇక్కడ ఇంగ్లీష్ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వినుదీతువ ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వినుదీతువ
రాశారా జాగ్రత్తను మరడి చదువు. నీ ధనము చదవండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుతే నీ దశమభాగము నీయే వెనుదీతువా వెనుదీతువా ధరలోన ధనయములు నీయాగా. ఏంటది ధరలోన ధరలోన ధన ధాన్యములు ధన ధాన్యములు ధర ధాన్యములు ధనము ధాన్యం అంటే ఫుడే. ఇక్కడ ధాన్యములు అంటే రైస్ అని అర్థం కానీ ఫుడ్. ధనధాన్యములు నీయగా చదువు. కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నా ధానుండు నాధుండు నాధుండు పరలోక నాధుండు నీకియగా నీ మరి యేసు కోర నీ కొరకియే కొరకియన్ ఏడానికి వెనుదీతు వెనుదీతువా ఏడానికి వెనుదీతువా అని అర్థం. దశమభాగం అంటే ఏంటంటే టైత్ అంట. ఇక్కడ మనం వచ్చే ఆదాయంలో పదవ వంతు దేవునికి ఇవ్వాలని చెప్తారు. దాని మీద ఈయన పాట రాశారు. ఎవరు రాశారు? సమూయేలు గారు రాశారు. శామ్యూల్ ఈ శామ్యూల్ గారు బొంత శామ్యూల్ గారు రాశారు. ఇది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బుక్స్ స్వరం దగ్గర పెట్టుకోండి. ఓకే బాగా వినండి. కొత్త వాళ్ళు కూడా కుట్టి నైతిక్ ఎవరు ప్రవీణ వినండి. సంకీర్తన సంతోష్ నైతిక్ వింటున్నావా? రేపు పాడాలి. గ్రీష్మ నేను నెమ్మదిగా నేర్పుతాను ముందు, తర్వాత కలిపి పాడతాను. సరే అందరూ సా మీకే అనుకోండి, నాతో పాటు అనండి. అనండి సా చేరుతున్నారా? సా అనండి గట్టిగా కొంతసేపు అలా అనండి. సా అనండి అనండి సా జాయిన్ లిల్లీ మీ మైక్ ఓపెన్ చేసే సా చెప్పు. సా జాయిన్ లిల్లీ మైక్ ఓపెన్ చేయి. మీరు మాత్రం సా గట్టిగా అనండి. అంటున్నారా? హోల్డ్ చేయండి అలాగా. వినిపించట్లేదే, మైక్ దగ్గర కానండి. జాయిన్ వెళ్ళి పాడుతున్నారా?
sa. Voice in hello chapandi, hello praise Lord chapandi. Outlay, voice outlay. Mic open chain, na. The voice outlay. Ga మీ ఆడియో ప్రాబ్లం వస్తుంది, మీ ఆడియో ప్రాబ్లం వస్తుంది, కట్ అయిపోతుంది. హలో చెప్పు, సానండి సా. మైక్ సర్లేదు నాన్న, మైక్ చూసుకోండి, వినిపించట్లా. మీరు ఇక్కడికి వచ్చే ముందు మీరు ఒకసారి చూసుకోండి. సాహతన్ మెలడి సా చెప్పు, సా మైక్ ఓపెన్ చేయండి సా అనండి. మాస్టర్ గారు, మీ కీబోర్డ్ సౌండ్ వల్ల అవతల సౌండ్ రావట్లేదు. ఇది ఏదో వన్ వే సౌండ్ అండి, ఒకవైపు ఇంకో సౌండ్ వస్తే ఇంకో సౌండ్ వస్తుంది. అలా అందరూ అనుకుంటూ ఉండమ్మా, నేను అన్నప్పుడు సర్షిని అను గ్రీష్మా పాడు షారన్ పాడనా ఆగు పాడు సా గ
ga ga sa mundu sa next ga tarvata pa sa ga pa మందితో పాడిస్తున్నాను. శారణ్ పాడింది కదా, ప్రొసెస్ సా గా ప అంటారు కదా, గుర్తు పెట్టుకోవాలి. సా ప్రశస్తిని సా ఈ శబ్దంలో కలుపు సా ఇటు ఉందో సా సో ఇప్పుడు చూడండి సాన్వి పాడు. వెరీ గుడ్. వినాలి ఇక్కడ కొడుతుంది అక్కని, చెల్లి అక్కని కొడుతుంది కదా, దెబ్బలు ఎవరి మాటలు ఇవన్నీ పెట్టుకోవద్దు. ఇక్కడ నాకు పని లేదనా, వింటే వినండి జాగ్రత్త. చెప్పారు కదా మీ ప్రవర్తన కూడా మార్పులు ఉంటాయి. పాఠం కాదు, డిసిప్లిన్ ఉండాలి ఇక్కడ. అదైనా ఇక్కడ అందరు చూస్తున్నారు, ఇక్కడ వీడియో అంటే ఇక్కడ వందల మంది చూస్తున్నారు మీ వీడియోని. మీరు ఏదో కబుర్లు చెప్పుకుని దెబ్బలాడుకోవడం కుదరదు ఇక్కడ. చేతులు చూపించడాలు, మెసేజ్లు పెట్టడాలు ఇవన్నీ వద్దు. నేర్చుకో వినండి సగాప అని పాడిస్తుంటే మళ్ళీ సా 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 అంటారు కొంతమంది. మీరు అనుకోండి మనసులో సగప అక్కడ వరకు ఎవరు ఎవరు పాడగలరు? సంక్రాంతి కరెక్ట్ పాడగలవా? అందరు వింటారు, మరి మీ వీడియో చూస్తారు, మళ్ళీ తప్పులు పాడకూడదు. ఎవరండి? సంకీర్తన అండి.
వాడినా చూడు వినండి ఎందుకు అంటున్నాను కంగారు వద్దు ఇక్కడ ఇక్కడ స్వరంతో పాటు శృతి ఉంది అది ఫాలో అవ్వాలి సార్ ఎవరండి ఇప్పుడు పాడమ్మా సంకీర్తన పాడు ఇప్పుడు ఏనా మీ ఆడియో శిలాని పాడు పాడగలవా ట్రై చేయండి ఈవేళ షారాన్ ఎవరు పాడతారు శిలోని పాడతా ఉందండి ఎవరు పాడారండి శిలోని అండి శిలోని పాడిందండి శిలోని పాడిందండి పాడమ్మా మళ్ళీ పాడినాను పాడమండి ఒకసారి వెరీ గుడ్ సో రేపు ప్రాక్టీస్ నేను పాడింది జాగ్రత్తగా విని స్వరస్థానాలు అంటారు అవి స్వరస్థానాలు రావాలి ఆ స్వరస్థానాల్లో మార్పు ఉంటేనే నీకు పాట క్లియర్ గా ఉంటుంది అన్ని ఒకలాగే పాడిస్తే ఎలా కదా సా యొక్క శృతి వేరు అక్కడ ఘనము ప్రభు యేసు దేని దశమ భాగము దీయ వినుదీతువా ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది సగప నిధనము నిఘన్ చూసారా వెరీ గుడ్ ప్రాక్టీస్ చేసి రండి రేపు ఎవరు ప్రార్థన ప్రేయర్ ఎవరు చేస్తారు ప్రవీణ ప్రేయర్ చేస్తావా
క్లోజింగ్ ప్రేయర్. స్తోత్రం స్తోత్రం నాయనా మహాపరిశుద్ధుడా గొప్ప దేవ గణమైన తండ్రి అయ్యా నీ బంగారు పాదములకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవ. అయ్యా గడిచిన కాలమంతా కూడా నీ కృపలో కాచి నాయనా ఈ యొక్క దినము నాయన ఈ యొక్క మ్యూజిక్ క్లాస్ లో నాయన మా అందరితో నాయన మీరు తోడుగా ఉంది నాయన చక్కగా నేర్చుకోవడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకే స్థుతులు స్తోత్రం రాజా. అయ్యా మేమందరం కూడా మంచిగా నేర్చుకోవడానికి నాయన అయ్యా మీ యొక్క జ్ఞానం చేత నాయన మీ యొక్క పరలోక జ్ఞానం చేత మమ్మల్ని నింపి నాయన అయ్యా నాయన తండ్రి ఒక్క నాయన తండ్రి అయ్యా ఒక మంచి స్వరాన్ని నాయన మా అందరికి నాయన అయ్యా నిత్యము నిన్ను స్తుతించి నాయన ఆరాధించే భాగ్యాన్ని నాయన మాకు గైడ్ చేసి నాయన ఈ మ్యూజిక్ క్లాస్ అంతట్లో నాయన మీరే తోడుగా ఉంది నాయన మహిమ పొంది మహిమ పొందమని మహాపరిశుద్ధుడు మహోన్నతుడు ఆయన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రతినాడు వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యుల ఆనందము అక్కచెల్లెలకు తల్లిదండ్రులకు మరి డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో సహాయం చేసి వర్ధిల్లా చేయను గాక. ఆమేన్ ఆమేన్. అందరికి మహర్షి గారికి నమస్తే చెప్పి బాబాయ్ చెప్పండి. నమస్తే చెప్పి బాబాయ్. రేపు అందరూ ఈ పల్లవి ప్రాక్టీస్ చేసుకురండి స్వరం పల్లవి. ఓకేనా బాయ్. ఓకే సార్ బాయ్ సార్. నైతిక్ ఒకసారి ఓపెన్ చేయనా మైక్. నైతిక్ ఓకే. మరి వర్చువల్ స్క్రీన్ తో ఆడుకోకూడదు, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తో ఆడుకోకూడదు. ఓకేనా? వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తో ఆడుకుంటున్నావా ఇందాక? అలా ఆడుకోకూడదు. తర్వాత నా నంబర్ మీరు రాసుకున్నారు కదా, మరి మీ నంబర్ నాకు పంపించలేదు. పంపిస్తే మేము గ్రూప్ యాడ్ చేస్తాను, మీకు నోట్స్ పంపిస్తాను నేను. చెప్పరా అయినా? కాదు, 9490 ఉంది కదా, ఆ నెంబర్ తీసేసి 7075913787 పెట్టాలి. రాసుకుంటాను అమ్మా. ఆ చెప్పునమ్మా. 7070 759 ఓకే 13787 13787. ఏ పేరు రాసుకున్నావు దీని మీద? మీ మమ్మీ డాడీ ఈ నెంబర్ ఎవరిది యాక్చువల్ గా? మా మమ్మీది. ఓకే. ఆ మమ్మీ పేరు చెప్పనా? వెరోనికా. వెరోనికా. పాత నంబర్ ఏమి ఇచ్చారు? మా డాడీ నంబర్. అది మా డాడీ ఫోన్ తీసుకెళ్తున్నాడు. నంబర్ చెప్పనా? 9490 173 173. ఆ 173 610 610 చూడు. 9490 173 610 కదా. డాడీ పేరు ఏంటమ్మా? నరేష్ కుమార్. నరేష్. అయితే నీకు నోట్స్ అంతా పంపిస్తాను అమ్మా, పాత పిపిటీలు కూడా పంపిస్తాను, ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. ప్రైజ్ రైట్ సార్. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. Bye-bye.